నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి డాక్టర్ గారు. అయ్యా, అరోమా థెరపీ అంటే సాధారణంగా కొన్ని స్పాలకి లేదంటే కొన్ని రిసార్ట్స్లో మసాజ్లు మాత్రమే పరిమితం అయి ఉంటుంది, కానీ అరోమా థెరపీకి ఇంకా చాలా పెద్ద స్కోప్ ఉందని, అరోమా థెరపీ వల్ల ఎన్నో రోగాలు కూడా నయం చేసుకోవచ్చు, చాలా నొప్పులు కూడా తగ్గించుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. అసలు ఈ అరోమా థెరపీ అంటే ఏంటి? ప్రకృతి వైద్య విధానంలో అరోమా థెరపీని ఉపయోగిస్తారా? ఇది మన భారతీయ సాంప్రదాయంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న థెరపీ అనమ్మా. కొన్ని దేశాల్లో కూడా, ఈజిప్ట్ చైనా దేశాల్లో కూడా ముందు నుంచి ఉంది. ఇది ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యింది. చెట్ల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్స్, ఆకులు అవ్వచ్చు పువ్వులు అవ్వచ్చు, ఆ ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగు రీతిలో శరీరానికి వాసన పెంచడం ద్వారా కానీ అప్లై చేయటం ద్వారా కానీ రకరకాల పద్ధతుల్లో వాడుకుంటే దాన్ని అరోమా థెరపీ అంటారు. ఈ అరోమా థెరపీ అనేది కమ్మటి సువాసనతో కూడిన థెరపీ అనమాట. కాబట్టి హాయినిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. మామూలుగా మందులైతే కంపు, కానీ అరోమా థెరపీ అయితే కమ్మటి సువాసనలు. దానితో ఎంతో ఆహ్లాదంగా మనం కాస్త ఉపశమనాన్ని పొందటానికి, సమస్యలు తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. నేచర్ ఆకుల్లోనూ, కొన్ని పండ్లల్లోనూ, కొన్ని పువ్వుల్లోనూ ఇట్లాంటి కొన్ని ఔషధ గుణాలు కలిగించిన వాటిని ఇచ్చింది కాబట్టి వాటిని సెపరేట్ ఎక్స్ట్రాక్ట్ చేసి తీసి వాటిని ఉపయోగిస్తారు. ఇక్కడ ఆయిల్ రూపం, కొన్ని పువ్వుల రూపంలోను ఇట్లా ఏవైతే ఇచ్చిందో వాటి నుంచి సెపరేట్ చేసినప్పుడు వచ్చే ఆయిల్సే అరోమా థెరపీకి ఉపయోగిస్తారు. ఓకే, మరి డాక్టర్ గారు, అరోమా థెరపీని చాలా వైద్య విధానంలో ఉపయోగిస్తున్నారు కదా? అవునమ్మా. ఏ వైద్య విధానం తీసుకున్న అరోమా థెరపీ సేమ్ గానే ఉంటుందని నాకు అనిపిస్తుంది. మరి అరోమా థెరపీలో ముఖ్యంగా ఏ ఆయిల్స్ ఉపయోగిస్తారో ఒకసారి చెప్తారా? అందరికీ తెలుసు, రోజ్ ఆయిల్, అట్లాగే జాస్మిన్ ఆయిల్ అంటే మల్లెపూల నుంచి తీసిన ఆయిల్, నిమ్మ నూనె, లెమన్ ఆయిల్, లెమన్ గ్రాస్ ఆయిల్, నిమ్మ గడ్డి నుంచి తీసిన ఆయిల్, పిప్పర్మెంట్ ఆయిల్, పుదీనా ఆకులను తీసిన ఆయిల్ అనమాట, అట్లాగే యూకలిప్టస్ ఆకులను తీసిన ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్, అలాగే శాండిల్ వుడ్ ఆయిల్, ఇలాంటివన్నీ అరోమా థెరపీలో ఉపయోగించే ఆయిల్స్ అమ్మా. మరి డాక్టర్ గారు, ఈ ఆయిల్స్ అన్ని కూడా సాధారణంగా ఇంట్లో డిఫ్యూజర్ లో వేసుకున్నప్పుడు లేదంటే ఇంట్లో సువాసన కోసమే చాలా మంది ఉపయోగిస్తూ ఉంటారు. వీటి వల్ల జబ్బులు ఏం తగ్గుతాయండి, వీటి వల్ల నొప్పులు ఏం తగ్గుతాయండి, కేవలం వాసన మాత్రమే వస్తుంది కదా అని చాలా మంది అనుకుంటున్నారు. మరి దీనికి మీరు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటండి? వీటిని ఏ ఏ రూపాల్లో వాడచ్చు అంటే మసాజ్ చేయడానికి ఉపయోగించవచ్చు, మీరు అన్నట్టు డిఫ్యూజర్ లో పోసి వాసన పెంచడానికి ఉపయోగించవచ్చు, లేకపోతే చేతికో జేబు గొడవ చేసుకుని అట్లా పీలుస్తూ పడుకుంటే మంచి బెనిఫిట్ వస్తుంది. హెడేక్ వస్తే కాస్త తలక రాసుకోవచ్చు, ఆవిరిలో పట్టుకుని యంత్రంలో పోసి ఆవిరి పీల్చుకోవచ్చు, నీళ్ళల్లో వేసి స్నానం చేయొచ్చు, అలాగే వీటిని రూమ్కి స్ప్రేస్ లా కొట్టొచ్చు, ఇట్లా రకరకాలుగా అనమాట. ఏ రూపంలో వాడినా ఆ వాసన ద్వారా, గాలి ద్వారా మనకి వెళ్ళినా బెనిఫిట్ వస్తుంది అనమాట. ఈ రూపాల్లో వాడటం వల్ల ఏ సమస్యలు తగ్గుతాయి అనే విషయానికి వస్తే, క్లుప్తంగా తలనొప్పులు తగ్గించుకోవడానికి, ఒళ్ళు నొప్పులు తగ్గించుకోవడానికి, పుళ్ళు దెబ్బలుంటే మాంటానికి, దద్దుల్లో దురదలుంటే పోవటానికి, కాస్త నిద్ర పట్టపోతే బాగా వాసన పీలిస్తే నిద్ర పోవటానికి, టెన్షన్, డిప్రెషన్, యాంగ్జైటీ తగ్గటానికి, అట్లాగే వైరస్ బ్యాక్టీరియాలు ఉంటే చంపటానికి, నోటి స్మెల్ పోగొట్టుకోవటానికి, అట్లాగే దోమలు కొట్టకుండా ఉండటానికి, మజిల్స్ అన్ని ఫ్రీ అవటానికి, మరి ఇట్లాంటి అనేక లాభాలు చక్కగా పొందటానికి ఈ రకరకాల అరోమా థెరపీల ఆయిల్స్ అన్నింటినీ వాడుకుంటే ఫలితాలు ఉంటాయమ్మా. అయితే డాక్టర్ గారు, అయ్యా, మరి ఈ ఏ ఆయిల్ తీసుకున్నా కూడా ప్రత్యేకంగా వీటి కోసం ఉపయోగించుకోవచ్చు అని కొన్ని ప్రాపర్టీస్ ఉంటూ ఉంటాయి కదా? అవునమ్మా. మరి ఏ ఆయిల్ ని ఏ నొప్పులకు ఉపయోగించుకోవచ్చో చెప్తే, ఆ నొప్పులు ఒకవేళ ప్రేక్షకులు ఎవరికన్నా ఉంటే ఆయిల్ ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. యూకలిప్టస్ ఆయిల్ తీసుకుంటే ఆస్తమా ఉన్న వారికి, బ్రాంకైటిస్ ఉన్నవారికి, కాస్త జలుబు దగ్గు త్రోట్ ఇబ్బంది ఉన్నవారికి, ఈ భాగంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించి వైరస్ బ్యాక్టీరియాలను చంపటానికి చాలా బాగా, బ్రీతింగ్ ట్రబుల్స్ ఉన్న వాళ్ళందరికీ బాగా మంచిది యూకలిప్టస్ ఆయిల్. అందుకని కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు యూకలిప్టస్ ఆయిల్ ఆవిరి పట్టుకోవటం అందరూ చేశారన్నమాట. ఇది చాలా మంచిది. అట్లాగే ఇక రెండవది జింజర్ ఆయిల్, అల్లమ నుంచి తీసిన ఆయిల్. ఇది అరుగుదల సరిగా లేకపోయినా, ఆకలి అవ్వకపోయినా, పొట్టలో డిస్కంఫర్ట్ ఎక్కువ ఉన్నా, అట్లాగే పొట్టలో ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఉన్నప్పుడు ఆ క్రిములు లాంటి వాటిని, చెడ్డ సూక్ష్మజీవుల పొట్టలో చంపటానికి, మరి అల్లమ నుంచి తీసిన జింజర్ ఆయిల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, అంటే యూకలిప్టస్ ఆయిల్ ఏమో శ్వాసకోశ సంబంధిత ఇబ్బందుల నుంచి బయటపడేస్తుంది, ఇదేమో జీర్ణకోశానికి సంబంధించిన చక్కగా ఈ జింజర్ ఆయిల్ ఉపయోగపడుతుంది అన్నమాట. అల్లం అంతే కదా మరి. ఇక మూడవది లావెండర్ ఆయిల్. ఇది ఎక్కడన్నా ఉబ్బులు వాపులు ఉన్నప్పుడు,
కాస్త దాన్ని తగ్గించడానికి, ఇచ్చింగ్ తగ్గించడానికి, హెయిర్ థిక్గా రావటానికి, అలాగే తలనొప్పి ఉన్నప్పుడు కూడా ఈ లావెండర్ ఆయిల్ అప్లై చేసుకుంటే తగ్గటానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, ఇలాంటి ఇబ్బందులకి ఈ ఆయిల్ ఉపయోగించుకుంటూ ఉంటారు ఎక్కువగా. ఇక నాలుగవది టీ ట్రీ ఆయిల్. మన కంపు నోటిది ఇంకొకరికి ఇబ్బందిగా ఉన్నా మరి మౌత్ ఫ్రెషనర్ గా టీ ట్రీ ఆయిల్ వాడుకుంటే చాలు, నోటి దుర్వాసన బాగా తగ్గుతుంది, పింపుల్స్ ఉన్నవారు తగ్గించుకోవటానికి కూడా ఇది చాలా మంచిది అన్నమాట. దాని మీద అప్లై చేసుకోవటానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. చర్మానికి ఎగ్జిమా సమస్య ఉన్నప్పుడు దాన్ని తగ్గించడానికి కూడా ఎగ్జిమా ఉన్నవారు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇక ఐదవ ఆయిల్ పిప్పర్మెంట్ ఆయిల్. నేను ఎప్పుడో ఎక్కువ చెప్తుంటాను కదా ఆవిరి పట్టుకోవటానికి అనేది. ముఖ్యంగా చర్మానికి అప్పుడప్పుడు దద్దుర్లు వస్తుంటాయి, కొంతమందికి దురదలు బాగా ఉంటాయి, గజ్జల్లో, చంకల్లో, పిరుదుల మధ్యలో, ఇట్లాంటి చోట్ల నడుము బట్టలు కట్టుకునే దగ్గర, అలాంటప్పుడు దోమలు కుట్టినప్పుడు దురదలు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటప్పుడు ఈ పిప్పర్మెంట్ ఆయిల్ ఒకటి రెండు చుక్కలు చేతికి చేసుకుని అట్లా రాసుకుంటే కాసేపట్లో దురదలు పోతాయి అన్నమాట, మంచి ఉపశమనం వస్తుంది. అలాగే దీంతో పాటు నొప్పులు తగ్గించుకోవటానికి కూడా పిప్పర్మెంట్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఎక్కడన్నా కాస్త నొప్పులు ఎక్కువ ఉంటే పై కాపడం పెట్టుకునే ముందు పిప్పర్మెంట్ ఆయిల్ అట్లా కొద్దిగా రాసేసుకుని కాపడం పెట్టుకుంటే నొప్పులు కూడా తగ్గుతాయి. ఇక ఆరవది లెమన్ ఆయిల్. వికారము, వాంతులు లాంటి సంబంధమైన సమస్యలు ఉన్నప్పుడు మామూలుగా లెమన్ వాసన చూస్తే తగ్గుతుందని తెలుసు. మరి లెమన్ నుంచి తీసిన ఆయిల్ కనుకైతే ఇంకా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఇది బాగా వికార వాంతులు తగ్గించడానికి, ఎక్కడైనా చర్మానికి ఇరిటేషన్స్ ఉన్నప్పుడు కూడా అప్లై చేసుకుంటే కూడా దురదలు కూడా బాగా తగ్గుతాయి. తలలో దురదలు ఉన్నా కానీ, బాడీ మీద ఎక్కడున్నా కానీ బాగా ఉపయోగపడుతుంది ఇది కూడా. ఏడవ ఆయిల్ లెమన్ గ్రాస్ ఆయిల్. ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ దోమల్ని తరిమేయటానికి బాగా ఉపయోగపడుతుంది. మనం లెమన్ గ్రాస్ ఆయిల్ ఒంటికి బట్టలు లేని భాగాల్లో లేకపోతే బల్చగా ఉన్న వస్త్రాల మీద రాసుకెళ్ళామనుకోండి, లెమన్ గ్రాస్ ఆయిల్ వాసనకి దోమకి తిక్క పుట్టేస్తుంది అన్నమాట. ఒక గంట, గంటన్నర, రెండు గంటల సేపు దోమలు దరిదాపులకు రావు మనకి రాసుకుంటే, కుట్టవేక ఇది బాగా పనికొస్తుంది. అంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు బయట ఎక్కడన్నా దోమలు కొడతాయన్నా అలాంటప్పుడు ఇది రాసుకుంటే అసలు దోమ కుట్టదు అన్నమాట, కాళ్ళకి కానీ చేతులకు కానీ, అంత బాగా ఇది ఉపయోగపడుతుంది. ఎనిమిదవది కెమామిల్ ఆయిల్. బ్రెయిన్ ని కామింగ్ ఎఫెక్ట్ ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. కాస్త ఇరిటేషన్స్ ఉండి, కాస్త కోపావేశాలు ఉండి ఎక్కువగా బాగా స్పీడప్ అయినప్పుడు దాన్ని కామింగ్ ఎఫెక్ట్ ఇవ్వటానికి ఈ ఆయిల్ వాసన పీలిస్తే కూడా దాని ప్రభావం కామింగ్ చేయటం, ఇట్లాంటి దానికి అది వాడుకోవచ్చు. ఇక తొమ్మిదవది రోజ్ ఆయిల్ తీసుకుంటే యాంగ్జైటీని తగ్గిస్తుంది, చర్మ సౌందర్యాన్ని పెంచడానికి, రంగుని ప్రసాదించడానికి కూడా రోజ్ ఆయిల్ మంచిదే. అందుకని మహారాణులు కాస్త నీళ్ళల్లో రోజ్ ఆయిల్ వేసుకుని, రోజు పెటల్స్ వేసుకుని రోజు వాటర్ స్నానం చేస్తారు అంటారు కదా జమీందారులు వాళ్ళ ఫ్యామిలీస్ లో. మరి దాని రహస్యం ఏనాటి నుంచో ఉంది కాబట్టి సినిమాల్లో కూడా అయ్యో చూపిస్తుంటారు. పదవది తులసి ఆయిల్. తులసి అంటేనే యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ అన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అందుకని తులసి ఆయిల్ని ఉపయోగించుకుంటే ఇట్లాంటి క్రిములన్నీ పోవటానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. ఎక్కడన్నా ఆస్తమాలు, అలర్జీలు ఏమైనా తులసి ఆయిల్ నీళ్ళలేసి ఆవిరి పీల్చుకోవడం మంచిదే. చర్మానికి తులసి ఆయిల్ అప్లై చేయటం మంచిదే. పుండ్ల మీద ఉంటే తులసి పసర పోసేవారు పూర్వంలో, ఇప్పుడు తులసి ఆయిల్ వాడుకుంటే పుండ్లు గాయాలు కూడా మానిపోతాయి అన్నమాట, అట్లాంటి బాగా మంచిది. శాండిల్వుడ్ ఆయిల్, గంధపు చెక్క నుంచి తీసిన ఆయిల్ అన్నమాట. నిద్ర బాగా రావటానికి, స్లీప్ క్వాలిటీ బాగా ఇంప్రూవ్ అవ్వటానికి కూడా గంధం ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట, యాంగ్జైటీని తగ్గించడానికి ఇట్లాంటి వాటికి కూడా. అందుకని గంధం అట్లా వాసన చూస్తే హాయిగా అట్లా అనిపిస్తుంది, ఒత్తిడి తగ్గించేయటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా చివరిగా పన్నెండోది జాస్మిన్ ఆయిల్, మల్లెపూల నుంచి తీసిన ఆయిల్. డ్రై స్కిన్ ని తగ్గించడానికి, స్కిన్ టోన్ ని పెంచడానికి జాస్మిన్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. మరి మల్లెపూల వాసన పీలిస్తే కూడా మనసుకి ఎంత ఆహ్లాదంగా ఉంటుంది తెలుసు కదా, ఎక్కడికో వెళ్ళిపోతాం. మరి అట్లాంటి ఫీలింగ్ కలగటానికి, మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడానికి మల్లెపూల ఆయిల్ అంత అద్భుతంగా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే మీరు ఇప్పటి వరకు చెప్పిన ఆయిల్స్ అన్నింటినీ కూడా మనం ఫేస్ ప్యాక్లలో కానీ, లేదంటే ఇంట్లో డిఫ్యూజర్లో కానీ, స్నానం చేసేటప్పుడు, నొప్పులు ఉన్నప్పుడు దేనికి ఉపయోగించుకున్నా కూడా థెరపీలాగా పనిచేస్తాయి అన్నమాట. కానీ డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఇట్లా ఆయిల్స్ తో మసాజ్ చేయించుకుంటారమ్మా, అయితే కాస్ట్లీ అవుతుంది, 1000 రూపాయలు తీసుకుంటారు. విన్నారు కదండి, మరి అరోమా థెరపీ వల్ల అందాన్ని పెంపొందించుకోవచ్చు, నొప్పులు తగ్గించుకోవచ్చు, మూడ్ని బెటర్ చేసుకోవచ్చు, నిద్రను బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇలా రకరకాల బెనిఫిట్స్ అనేవి డాక్టర్ గారు వివరించారు. మరి మీ తాహతకు తగ్గట్టు, మీ అవసరానికి తగ్గట్టు అరోమా ఆయిల్స్ ని మీరందరూ కూడా మీ ఆరోగ్యం కోసం, అందం కోసం, మానసిక ఆహ్లాదం కోసం ఉపయోగించుకోండి.